హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనము ఈ పువ్వులు ఎలా అల్లాలో చూద్దామండి. ఈ కనకమరాలండి మా చెట్టుకు పూసినాయి వీటిని. ప్లస్ మనకు దగ్గర దమని లేదండి చెట్టు. అయితే ఇప్పుడు మనం మల్లె చెట్టు ఉంటుంది చూడండి, దానిని ఆకులు తీసుకున్నామండి. దీని హాఫ్ హాఫ్ కట్ చేసుకొని మధ్యలో మధ్యలో వేసుకోవాలండి. చూడండి ఎట్లా అల్లుతాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా నేను అల్లడం చూపిస్తా. ఓకేనండి. ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా ఒక సైడ్ రెండు, ఇంకో సైడ్ రెండు తీసుకోవాలండి. సరే కదండి, ఇట్లా ఇటు రెండు అటు రెండు వేసుకొని అల్లుకోవాలండి. అల్లడం చూపిస్తా. ప్రతి అన్నీ ఇట్లనే, ఫ్లవర్స్ అన్నీ ఇట్లనే అల్లుకోవాలి. ఓకేనండి. ఇటువంటి దారం తీసుకోవాలండి. తీసుకొని ఇట్లా చుట్టుకుందామండి. ఫస్ట్ అయితే ఫస్ట్ తీసుకున్న ఫ్లవర్స్ని అయితే ఇట్లా చుట్టుకుందామండి. ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. ఒక 3 or 4 rounds చుట్టుకున్నాక ఇట్లున్నది చూడండి, ఇట్లా చూసి ఈ మధ్యలోండి తీయాలండి. ఇట్లా క్రాస్ పెట్టి ఇగో ఇట్లా తీయాలండి. ఇట్లా తీసి ఇట్లా లాగితే సరిపోద్దండి. చూడండి ముడిపడింది. అట్లనే మిగతావి కూడా అట్లనే చేసుకోవాలండి. చూడండి 4 4 తీసుకోవాలండి, ఇటు రెండు అటు రెండు. చూడండి ఇట్లా తీసుకొని మళ్ళీ కింది నుండి చుట్టుకోవాలండి. కింది నుండి రావాలి ఇది. కింది నుండి వచ్చి ఇట్లా ఇట్లా వచ్చింది కదండి, మళ్ళీ దీన్ని ఇట్లా క్రాస్ చేయాలండి. ఇట్లా క్రాస్ చేసి మళ్ళీ ఇట్లా తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చి ఇట్లా లాగితే సరిపోద్దండి. చూడండి వచ్చింది. ఇట్లనే అన్నీ అల్లుకోవాలి. సరే ఇప్పుడు ఆకు కూడా చూద్దామండి. ఇప్పుడు ఈ ఆకు ఉంది కదండి, ఇది మల్లె ఆకు అన్నట్టు. ఇట్లా కట్ చేసుకొని దీన్ని ఇట్లా చుట్టుకోవాలి. మధ్యలో మధ్యలో ఒక 2 3 వరుసలు పువ్వులు అయిపోయాక ఇది అల్లుకోవాలండి. ఇక ఇట్లా ఇట్లా అల్లుకొని ఈ మధ్యలో ఇవి చేసినాం కదండి, ఇట్లా ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇక దమన్ లేకుండా మంచిదే. ఇక ఇట్లా ఇట్లా ఇది కూడా సేమ్ దాని లెక్కనే చేసుకోవాలి. ఇట్లా ఇట్లా క్రాస్ పెట్టాలండి, చెయ్యి క్రాస్ పెట్టి ఇందులో నుండి తీసుకురావాలి. ఇట్లా తీసుకొచ్చి ఇట్లా లాగాలి. ఓకేనా అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇట్లనే అన్ని అల్లుకుందాము. ఇట్లా 4 4 పెట్టుకోవాలండి ఫ్లవర్స్. ఇట్లా చూడండి, ఇట్లా ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా క్రాస్ క్రాస్ దింపి ఇట్లా ఇట్లా దింపి ఇట్లా పెట్టాలి. ఇట్లనే అన్ని చేసుకుందామండి. అన్ని చేసుకున్నాక నేను చూపిస్తాను మీకు. ఓకేనండి, మొత్తం అల్లుకున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు ఒకవేళ అల్లుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేను అల్లేటప్పుడు జూమ్ చేసి చూసుకోండి, చాలా బాగా వస్తుందండి. ఇక మధ్యలో ఆకు వేసినామండి. ఈ ఆకులు కూడా చాలా బాగుంటాయండి, సేమ్ దమని లెక్కనే ఉంటుంది. ఇట్లా అండి, మనం అయిపోయినాక ఈ దారం కట్ చేసుకోవాలండి. దారం కట్ చేసుకొని సెట్ చేసుకుంటే సరిపోద్దండి. మనం కట్ చేద్దాం దారం. ఓకేనండి, చూస్తున్నారు కదండి చాలా బాగా వచ్చిందండి. ఇక ఇట్లా అల్లుకోవచ్చండి, ఈజీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి కావాలంటే జూమ్ చేసుకొని అల్లుకోండి. ఒకవేళ ఫ్లవర్స్ లేకున్నా ఫస్ట్ అయితే ఆకుతో ఆకులని తెచ్చుకొని ఇట్లా కలెక్ట్ చేసుకొని ఇట్లా అల్లుకోవడం నేర్చుకోండి. జూమ్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి, ఇట్లా తింపుతున్నాం మనం దారం అనేది. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.